వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ మీనా ఫ్రమ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ ఆన్లైన్ సో ఈ వీడియోలో వచ్చేసి నేను మీకైతే చాలామంది కమెంట్స్లో పెడుతున్నారు అది అక్క B22 బ్యాచ్ వాళ్ళకి కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి మేము హాస్టల్స్కి ఎప్పుడు వెళ్ళాలని చెప్పేసి సో అకాడమిక్ క్యాలెండర్ అయితే వచ్చింది సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ ఇంకా ఈ వీడియో చూసాక మీకు అర్థం కాకపోతే కింద కమెంట్స్లో పోస్ట్ చేయండి మేము డెఫినెట్లీ మీకు క్లారిఫై చేస్తాము అండ్ ఇంకా ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వన్స్ మీరు కూడా చూడొచ్చు ఎలా కమెంట్స్ చేస్తున్నారు ఇలా PUC 1 B22 బ్యాచ్ వాళ్ళు హాస్టల్కి ఎప్పుడు వెళ్ళాలి ఇట్లయితే కమెంట్స్ చేస్తున్నారు సో అలా మీరు ఒకసారి అయితే మీకు ఈ వీడియో చూసాక క్లారిటీ వస్తుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి 10x2 అకాడమిక్ క్యాలెండర్ మాత్రమే 10x2 అంటే మేబీ ఇఫ్ పాసిబుల్ అయితే తర్వాత కూడా చేంజ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట ఇక్కడ 10x2 అకాడమిక్ క్యాలెండర్ 2022-23 యాజ్ ఆన్ సెప్టెంబర్ 3rd రోజు అయితే ఇది రిలీజ్ అయింది బట్ ఆ రోజు కొంచెం బిజీగా ఉండడం వల్ల మేమైతే వీడియో అప్లోడ్ చేయలేకపోయాం ఇంకా చాలామంది అడుగుతున్నారు కమెంట్స్లో పెడుతున్నారు కాబట్టి నేను ఇప్పుడు కూడా వీడియో చేస్తున్నాను వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలని చెప్పేసి సో మీరు ఇంకా వన్స్ కాలేజ్లోకి వచ్చాక మీకు అకాడమిక్ క్యాలెండర్స్ అన్నిటి గురించి క్లియర్గా అర్థం అవుతాయి మీరు ఇంకా కాలేజ్లోకి రాలేదు కాబట్టి మీకు అర్థం కాదని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే అయితే ఇది వచ్చేసి 10x2 అకాడమిక్ క్యాలెండర్ సెప్టెంబర్ 3rd రోజు అయితే రిలీజ్ అయింది ఇది PUC 1 సెమిస్టర్ 1కి మాత్రమే అంటే B22 బ్యాచ్ PUC 1 ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సో ఇక్కడ చూస్తే అయితే మనకి క్లాసెస్ స్టార్ట్ అయ్యేది అయితే 19th సెప్టెంబర్ సో సెప్టెంబర్ 19th నుండి అయితే మనకి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి చాలామంది అడుగుతున్నారు కదా ఎస్ సెప్టెంబర్ 19th రోజు అయితే మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అంటే మీరు సెప్టెంబర్ 18th కానీ 17th కానీ మీకు హాస్టల్కి సంబంధించిన ఎసెన్షియల్ థింగ్స్ మీరు ఏమేమి థింగ్స్ తెచ్చుకోవాలి అని చెప్పేసి మీకు సెప్టెంబర్ ఒక 3-4 డేస్ ముందైతే రిలీజ్ అవుతుంది అనమాట అవి రిలీజ్ అయ్యాక మీకైతే ఒక రోజు రావాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఒక మళ్ళీ క్యాలెండర్ ఒకటి రిలీజ్ అవుతుంది సో చూసారు కదా మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకైతే సెప్టెంబర్ 19th నుండి అయితే కాలేజ్ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ 19th నుండి అయితే కాలేజ్ స్టార్ట్ అవుతుంది అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఇంకొకటి ఏంటి అంటే అసలు మీకు ఇన్స్ట్రక్షన్ పీరియడ్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఇన్స్ట్రక్షన్ పీరియడ్ సెప్టెంబర్ 19th నుండి డిసెంబర్ 22 వరకు సెప్టెంబర్ 19th నుండి డిసెంబర్ 22 వరకు అంటే మీకు 14 వీక్స్ అయితే మీకు క్లాసెస్ అయితే జరుగుతాయన్నమాట అంటే దీని ఓన్లీ ఫర్ PUC 1 సెమిస్టర్ 1కి మాత్రమే అండ్ PUC 1 సెమిస్టర్ 2కి తర్వాత అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది అప్పుడు కూడా మీకు ఒకవేళ డౌట్ ఉండే వీడియో చేస్తాను ఐ మీన్ అప్పటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఎలా చెక్ చేసుకోవాలి అన్నీ కూడా మీకు అర్థమవుతాయి సో ఇప్పుడు మీకు స్టార్టింగ్ కాబట్టి చెప్తున్నాను ఎస్ మీకు క్లాసెస్ వచ్చేసి మీకు అయితే 14 వీక్స్ అయితే మీకు క్లాసెస్ జరుగుతాయి ఇన్ బిట్వీన్లో అంటే ఆ క్లాసెస్ మధ్యలో మీకైతే మంత్లీ టెస్ట్ అని ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట ఇలా 3 MT 1 MT 2 మంత్లీ టెస్ట్ 3 అలా 3 అయితే ఉంటాయి అవి 2 డేస్ జరుగుతాయి ఒకటి అక్టోబర్లో ఉంది అక్టోబర్ 21st అండ్ అక్టోబర్ 22nd అండ్ నెక్స్ట్ వచ్చేసి MT 2 వచ్చేసి నవంబర్ 25th అండ్ నవంబర్ 26th అండ్ MT 3 వచ్చేసి డిసెంబర్ 23rd అండ్ డిసెంబర్ 24th ఉన్నాయి అండ్ తర్వాత నెక్స్ట్ ఇన్ బిట్వీన్లో దసరా వెకేషన్ వచ్చేసి అక్టోబర్ 3rd నుండి అక్టోబర్ 8th వరకు 1 వీక్ అయితే దసరా వెకేషన్ ఉంది తర్వాత లాస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ చెప్పాను కదా మీకు 14 వీక్స్ డిసెంబర్ 22 ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ మీకు ఓవరాల్గా PUC 1 సెమిస్టర్ 1 అయిపోయేది డిసెంబర్ 22ndకి అయితే అయిపోతుంది అండ్ తర్వాత ప్రిపరేషన్ హాలిడేస్ అని చెప్పేసి డిసెంబర్ 25th అండ్ నుండి డిసెంబర్ 28th వరకు అయితే ఉంటుంది 3 డేస్ తర్వాత డిసెంబర్ ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మీకు డిసెంబర్ 29th నుండి జనవరి 10th వరకు అయితే మీకు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇవి వచ్చేసి ESTE అంటాం దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మనకి 2 ఇయర్స్కి కలిపి అంటే ఇంటర్ 2 ఇయర్స్కి కలిపి మనకి 4 సెమిస్టర్స్ అయితే ఉంటాయని చెప్పాను కదా సో అందులో మనకి ఫస్ట్ సెమ్ వచ్చేసి మీకు ఆల్రెడీ వచ్చింది డేట్ అది డిసెంబర్ 29th నుండి జనవరి 10th వరకు ఉంటుంది ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో మీరు మంచిగా స్కోర్ చేస్తేనే మీకు మీరు అనుకున్న బ్రాంచ్ మీకు కావాల్సిన బ్రాంచ్ అయితే మీకు వస్తుంది మీరు ఎప్పుడైతే బ్రాంచ్ ప్రిఫరెన్స్ పెడతారో సో ఆ బ్రాంచ్ ప్రిఫరెన్స్లో మీరు అనుకున్న బ్రాంచ్ రావాలి అంటే మీరు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో మంచి పర్ఫామ్ చేస్తేనే మీకైతే మంచి గ్రేడ్ పాయింట్స్ వస్తేనే మీకైతే అనుకున్న బ్రాంచ్ వస్తుంది అంటే గ్రేడ్ పాయింట్స్ ఎక్కువ వచ్చి మీరు అనుకున్న బ్రాంచ్ వస్తాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు పొంగల్ వెకేషన్ సంక్రాంతి వచ్చేసి జనవరి 11th నుండి జనవరి 17th వరకు అయితే ఇది వచ్చేసి
ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది వచ్చేసి టోటల్ అకాడమిక్ క్యాలెండర్ ఫర్ పియూసీ 1 అండ్ సెమిస్టర్ 1, అండ్ ఇది వచ్చేసి ఓన్లీ టెనెంటివ్ అకాడమిక్ క్యాలెండర్ మాత్రమే. ఇంకా ఏమైనా ఇన్ బిట్వీన్ సడన్ సిచ్యువేషన్స్ వస్తాయి కదా, ఆ టైంలో మేబీ చేంజ్ చేస్తే అటు ఇటు ఒక 3-4 డేస్ అటు ఇటు అకాడమిక్ క్యాలెండర్ చేంజ్ అవుతుంది, బట్ మ్యాక్సిమం అయితే ఇలానే ఉంటుందన్నమాట అకాడమిక్ క్యాలెండర్. మీకైతే 14 వీక్స్ అయితే సెమిస్టర్ 1 క్లాసెస్ చెప్తారు, అండ్ అది వచ్చేసి సెప్టెంబర్ 19 నుండి అండ్ డిసెంబర్ 22 వరకు. మీరైతే హాస్టల్కి వెళ్ళాల్సింది సెప్టెంబర్ 18 ఆర్ 17. 19 నుండి అయితే మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, అండ్ 22కి అయితే మీకు క్లాసెస్ ఎండ్ అవుతాయి. ఇలా అయితే చాలామంది కమెంట్లో పోస్ట్ చేస్తారు కాబట్టి వీడియో అయితే సపరేట్గా చేస్తున్నాను. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో పోస్ట్ చేయండి, నేను డెఫినెట్లీ మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.